సమంత అక్కినేని ఇప్పుడు రూట్ మార్చేసింది. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త కథా ప్రధానమైన సినిమాలు మాత్రమే చేస్తుంది. పైగా లేడీ ఓరియంటెడ్ స్క్రిప్టుల వైపు సమంత అడుగులు పడుతున్నాయి. మజిలీ అంటే భర్త నాగ చైతన్యతో కాబట్టి నటించింది. అయితే ఇప్పుడు హీరోలతో కంటే కూడా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు మాత్రమే చేస్తూ వెళ్తున్న సమంతకు 96% కథ బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రంలో శర్వానంద్తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఒరిజినల్ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. తమిళనాట విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఈ రీమేక్ రైట్స్ తీసుకుని దీనరాజు దీన్ని తెలుగులో నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. నవంబర్ నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకున్నాడు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో డిసెంబర్లో తీసుకురావాలనుకున్నాడు దిల్రాజు. కానీ ఇప్పుడు సమంత సినిమాకు అనుకోకుండా స్టార్ హీరోలు బ్యాండ్ వేశారు. డిసెంబర్ 20 బాలయ్య రూలర్ అంటూ వస్తున్నాడు. అదే రోజు సాయి ధరమ్ తేజ్ కూడా ప్రతిరోజు పండగే అంటున్నాడు. ఈ రెండు సినిమాలు అలా వచ్చాయో లేదో, వారం గ్యాప్ తీసుకుని డిసెంబర్ 25 రవితేజ డిస్కో రాజా అంటున్నాడు. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలు రావడంతో సమంత అక్కినేని సినిమా సైలెంట్గా సైడ్ అయిపోయింది. ఈ సినిమాను వచ్చే 7 ఫిబ్రవరి 14 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్రాజు. మొత్తానికి సమంత అక్కినేని సినిమాకు ఇప్పుడు స్టార్ హీరోలంతా కలిసి బ్యాండ్ వేశారు.